రేకు డబ్బాల రాళ్ళేసి లుడలడ ఊపినట్టు లుడలడ లొల్లి తప్ప ఏ వర్గానికి మేలు జరిగిందండి? వ్యవసాయ రంగానిక, రైతులక, దళితులక, గిరిజనులక, వెనుకబడ్డ తరగతులక, మైనార్టీలక, పారిశ్రామిక రంగం, పరిశ్రమలు మూతబడ్డాయి, జీడిపి తగ్గిపోయింది, ఆకలి రాజ్యం పెరుగుతుంది. ఏ రంగం బాగుపడింది? ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? బట్టి లొడలొడ లొల్లా కూసుందామా చర్చకు? కమాన్, ఏ టీవీలను, ఏ చౌరస్తాలను, ఏ జర్నలిస్ట్ వేదికను? ఐఎమ్ రెడీ. ఏం మార్పు తెచ్చానండి? దిక్కుమాలిన మతపిచ్చిలేపుడు, ప్రజలకు ప్రజలకు కొట్టాడలు పెట్టుడు, సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేసుడు, క్షుద్ర విద్యలు, క్షుద్ర ఆరోపణలు, దీనికి మించి ఏమైనా ఉన్నాదండి? బుక్స్ రాలే మీకు ఇవాళ ఇద్దామనుకున్నాను, నేను తెప్పించను. స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ రాసింది, ఐఎమ్ ఏ ట్రోల్ అని. బుక్ పేరు ఐఎమ్ ఏ ట్రోల్. ఏ విధమైన దిక్కుమాలిన సోషల్ మీడియాలో జరిపే క్షుద్ర విద్య, భారతీయ జనతా పార్టీ చేసే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మన రాష్ట్రంలో మీరు రోజు చూస్తలేరానండి? వాళ్ళు మాట్లాడేది ఒకటన్నా నిజం ఉంటుందా? ఒక్కటన్నా? వాళ్ళకేమైనా సిగ్గు శరమ ఉందా? రామానుజుల వారి విగ్రహం మోడీ కట్టించినాడు, మనకు తెలియదా? ఇంతకన్నా లత్కోర్ దందా ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రచారం ఇంకోటి ఉంటుందా ఈ దేశంలో? పురణీయమ్మ హైదరాబాద్లో, హైదరాబాద్లో అది ఏంటది? ఓ చిన్న ఫ్లైఓవర్ అన్న కడితే దానికి ఫోటో కొంచెం ఉత్తర ప్రజలు కట్టమని ఫోటో పెడతాడు. హరి, తెలిసిన పిల్లలు కొందరు తీసి బయట పెడతారు, అయినా సిగ్గు లేదు. ఎక్కడో ప్రపంచంలో వేరే దేశంలో జరిగేది తీసుకొచ్చి లక్నోలో చేసినామంటారు. నేను ఒక్క మాట్లాడితే బ్రదర్ ఏమి అనుకోవద్దు, దయచేసి ప్లీజ్. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రధానమంత్రి రోడ్ మీద వచ్చి విమానం దించి నేను సిపాయి అని చెప్తాడా? ఈ ట్రిక్కులా? నాకు అర్థం కాదు. నీళ్ళల ఫ్లైట్ దిగి గుజరాత్లో ఓ నేను పీకి పడగొట్టినని చెప్తాడా? నీ అమ్మ నీళ్ళల ఫ్లైట్ 70 ఏళ్ళు ఆయన అడవబట్టి ఈ మన పక్కకు మాల తీసుకోతే ఎప్పటి నుంచో 50 ఏళ్ళు దిగుతాను నీళ్ళల ఫ్లైట్. ఆడ దాన్ని చూపించి నేను ఎందుకు పీకినా పడ? ఇది ఇదా ఈ దేశమా? బెంగాల్లో ఎలక్షన్ వస్తే గడ్డ మెంచుకొని రవీంద్రనాథ్ ఠాగూర్లా కనపడాలి, ఉరణీయమ్మ. తమిళనాడు ఎలక్షన్ వస్తే లుంగి కట్టుకొని గీదావా? ఈ ట్రిక్కుల మీద భారతదేశానికి కరెంట్ వస్తుందా? ఈ బట్టలు మారిస్తే వస్తుందా? వస్తుందా? ఇక బట్టలు మార్చుడు, ట్రిక్కులు తోటడు, గవిదప్ప ఏమైనా వచ్చిందా ఈ దేశానికి? పంజాబ్ ఎలక్షన్ ఉంటే సర్దార్జీ పగడి పెట్టాలి, మణిపూర్ ఎలక్షన్ ఉంటే అక్కడ టోపీ పెట్టాలి, ఉత్తరాఖండ్లో ఉంటే ఉత్తరాఖండ్ టోపీ పెట్టాలి. గిరి టోపీలా సార్? యూపీ కే బారే మే బతా దీజియే థోడా. క్యా బతానా భయ్యా? సార్ అభి ఆప్కే లీడర్స్ తోడే జాకే వహాన్ ఎస్పీ కే సపోర్ట్ మే దే హావ్ వర్క్ దేర్ ఫర్ ఫ్యూ మంత్స్, వి హర్డ్ దాట్ అండ్ యు వర్ యు నో కాన్స్టెంట్లీ అటాకింగ్ ది బీజేపీ. సో యు నో ఆప్ మాస్క్ నికాల్ కే బాత్ కీజియే, హమారే పాస్ కరోనా కా ఇత్నా డర్ నహీ హై. So, sir, how do you see this? And, you know, your... What are you asking? I don't understand. A few TRS leaders have went to UP and, you know... Abhi koi nahi gaya, bhai. So, how will be your strategy? No, hum log kahin gaye nahi hai. And, sir, you have meetings, you know, several leaders, DMK and the opposition of the Bihar and also the CPI left party. Bhaiya, aisa hai, baat simple hai. Isme kaun sa chupane wali baat kuch nahi hai. Main DMK nahi, pure dunya ke neta logon se milta hoon. Mumbai bhi ja raha hoon. Kal hi mera baat Uddhav Thackeray ji se hua. इसमें छुपाने क्या बात है? महाराष्ट्र का सीएम साहब से मैंने बात किया, मैंने शेयर किया. क्या गलती है भाई? क्या गलती है कि मैं जा रहा हूं मुंबई, दो चार दिन में जाऊंगा मेरे ख्याल से. क्यों जा रहा हूं? इस देश के बारे में मेरा विचार क्या है उनके सामने रख रहा हूं. हम सभी मिलकर बैठेंगे, बात करेंगे, एक रास्ता तय होगा. क्या हम लोग चुप बैठेंगे? चुप नहीं बैठेंगे, बिल्कुल लड़ेंगे. देश के हित के लिए चाहे जान कुर्बान करना पड़े कुर्बान करेंगे. हम सिपाही है इस देश के, हम योद्धा है, कुत्तों से डरने वाले नहीं है. खासतौर पर पागल कुत्तों से नहीं डरेंगे जो भौंकते रहते हैं सुबह शाम. देख लीजिए आप मेरे बात क्या होगा. सर यू सेड दैट यू बेटा ऐसा है ना, भाजपा जीत सकता है उत्तर प्रदेश में, इसमें कोई बड़ी बात नहीं है.
जिस तरीके का बेशरम तरीके वो लोग अपनाते हैं ना, जीत भी सकते हैं, कोई बड़ी बात नहीं है, लेकिन उनकी उनकी ताकत में कटौती होगी, जनता का समर्थन में कमी दिखेगा, ये देख लेना। You are saying that this, you don't see the elections that are coming up as any kind of semi-finals. It is not at all. There is somebody short-sighted. What happens in UP? That's a short-sighted understanding, madam. See, these are not semi-finals, not at all. Nobody should think like that. If BJP wins in Uttar Pradesh, they will go, unko ahankar aur chadega, aur galtiyan zyada karenge, is desh ke liye fayda hoga. Samjha aapne? जब अधिकार ज्यादा होता है ना, अहंकार भी ज्यादा होता है। सर, आपकी जो सहयोगी पार्टी रही है AIMI, वहां पर बीजेपी के खिलाफ लड़ रही है, तो क्या आप उनको सपोर्ट करते हैं? आप नहीं समझते, मैं एक बात साफ बताता हूं। मुस्लिम लीग के जो नेता थे सुलेमान सेठ जी, उनका इंतकाल के बाद असदुद्दीन ओवैसी साहब का कोशिश यह है कि ई वॉन्ट्स टू प्रोजेक्ट हिमसेल्फ एज द फेस ऑफ इंडियन मुस्लिम कम्युनिटी, और कुछ हद तक वो सफल हुए हैं। सिवाय इसके मैं नहीं समझता कि उसका कोई एजेंडा है, उसका कोई दूसरा एजेंडा नहीं है, वो इंडियन मुस्लिम फेस का एक शक्ल बनना चाहता है, उसमें कोशिश कर रहे हैं। हमारा भाई है, हमारा पार्टी है, हमको नाज है, मुत्तहिदा आंध्र प्रदेश में भी एक पार्टी को बचाए रखने वाला एक सिपाही है, वो भी समझा आपने। हम जो भी बोलते बराबर बोलते, डटकर बोलते, उल्टो पलटा नहीं बोलते। किसको सपोर्ट करना चाहिए? वो खुद लड़ रहे हैं, बिहार में गए भाई, 5-6 सीट मिला उनको, महाराष्ट्र में लड़ा, 2-4 सीट मिला। हमारा भाई अगर देश में कोई चमक रहा है तो चमकने दो, क्या गलती है इसमें, क्या नुकसान है भाई? तेलंगाना का बेटा है वो, 4 जगह अपना नाम रोशन कर रहा है, तो करने दो, आपको कोई अड़चन है? सर, टैक्स दिवाली, व्हाट इज रॉन्ग? आये व्यक्तिगत विश्वास तो आये गड्ढा पेंचुकुंटे ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మాట్లాడడం, తమిళనాడుకి వెళ్తే తమిళనాడు యొక్క సాంప్రదాయమైనటువంటి లుంగిని ధరించి తమిళ ప్రజల యొక్క ఆచారాన్ని గౌరవించే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బట్టలు వేసుకుంటే దాన్ని ముఖ్యమంత్రి గారు విమర్శించడం, ఇది వ్యక్తిగతమైనటువంటి దాడులకు విమర్శలకు తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వివరించడం ఏదైతున్నదో, మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు తాను చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, నలుగురిని ఆకట్టుకునే విధంగా మీరు మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజము కావు. నిన్న మీరు 2.5 గంటల పాటు ఏకపాత్ర అభినయం చేస్తూ ఉపయోగించినటువంటి భాష యావత్తు సమాజానికి సంబంధించినటువంటి అభిప్రాయం అన్నట్లుగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈటెల రాజేందర్ గారు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు కుటుంబంలో ఉన్నటువంటి ఒక అభద్రతా భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తనకు నచ్చంది ఈ సమాజంలో ఇంకెవరికి నచ్చకూడదు అన్నట్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వారి భాషలో చెప్పాలంటే, నిన్న వారి 2.5 గంటలు గజకర్ణ గోకర్ణ టక్కు టమారా
గా ఉండేటువంటి విధంగా మాట్లాడారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు పూర్తి చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న బడ్జెట్ లో కూడా అనేక రకాలుగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ప్రయత్నం చేశారు. ఎరువుల యూరియా సబ్సిడీ తగ్గించారు బడ్జెట్లో అని చెప్పి ప్రచారం చేశారు. యూరియా కేంద్ర ప్రభుత్వము 100కు 100% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేటువంటి పథకం ఇది. రాష్ట్రాలు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ యూరియా మీద ఒక న్యాయ పైస ఖర్చు పెట్టారు. ఈ యొక్క 2023లో యూరియా మీద సబ్సిడీ నిమిత్తం 105 కోట్లు అలకేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే బడ్జెట్లో 21-22లో 79,529 కోట్లు మాత్రమే గత సంవత్సరం కేటాయింపులు చేశాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఎరువులపైన 33% అంటే 2023కి అంటే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్కు 33% యూరియా సబ్సిడీ అమౌంట్ పెంచడం జరిగింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బడ్జెట్ ఎస్టిమేషన్ వేరే ఉంటుంది, రివైజ్డ్ ఎస్టిమేషన్స్లో బడ్జెట్ మారుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 21-22లో 79,529 కోట్ల నుంచి అది 140,000 కోట్లకు బడ్జెట్ రివైజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా ధరలు పెరగడంతో రైతుల మీద భారం పడకుండా పాత రేట్ల మీదనే భారం రైతుల మీద మోపుతూ పెరిగినటువంటి సబ్సిడీ ఏదైతే అదనపు పెరిగిన ధరలుందో ఆ ధరలంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించడం జరిగింది.